वेलकम टू F2 तेलुगु चैनल मरिंत पॉलिटिकल एंड एंटरटेनमेंट कंटेंट कोसम मा चैनल नी सब्सक्राइब चेयंडी अलागे नोटिफिकेशंस कोसम पक्कने उन्न गंट सिंबल नु क्लिक चेयंडी। కొన్ని పదకాలు లేదా కొన్ని కార్యక్రమాలు ప్రజల జీవితం మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి, అందుకే అవి చాలా ఎక్కువ కాలం జనాల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి। ఒకసారి మనం అలాంటి కార్యక్రమాల్ని వెనక నుంచి చూసుకుంటూ వస్తే ఇందిరా గాంధీ గారి హయాంలో గరిబీ హటావో అంటూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పుడు గాని లేదా తర్వాత NTR హయాంలో 2 రూపాయల కిలో బియ్యం గాని తర్వాత YSR హయాంలో జరిగిన ఆరోగ్యశ్రీ గాని ఫీజ్ రియంబర్స్మెంట్ గాని ఇవన్నీ కూడా ప్రజల జీవితాల మీద చాలా ఇంపాక్ట్ అయితే కనబర్చాయి। ఆ రోజుల్లో ఇందిరా గాంధీ సమయంలో ఉన్న పెద్దవాళ్ళైతే వాళ్ళందరూ కూడా అప్పటి ఆ పేదరిక నిర్మూలన కోసం చేసిన ఇంటి నిర్మాణాల గురించి గాని వాటన్నిటి గురించి కూడా ఇప్పటికి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు। అలాగే ప్రతి పేదవాడి ఆకలి తీర్చడానికి NTR ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి। ఇక రాజశేఖర్ రెడ్డి హయాంలో మంచి వస్తువులున్న కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికైతే ఈ ఆరోగ్యశ్రీ అయితే ఒక రేంజ్ లో ఉపయోగపడింది। అదే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ వృత్తి విద్యా కోర్సులకి పూర్తిగా పేద విద్యార్థులు దూరమైపోతున్న రోజుల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు గాని మెడికల్ కాలేజీలు గాని పెరగడానికి గాని ఈ పేద విద్యార్థులంతా చదువుకోవడానికి గాని ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే చాలా చాలా ఉపయోగపడిందని మనం చెప్పాలి। అంటే ఇవన్నీ కూడా కొన్ని కుటుంబాల మీద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి। సో ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడ్డాయి, అలాగే ప్రాణాలని ఆరోగ్యశ్రీ నిలబెట్టింది, ప్రతి పేదవాడి ఆకలి తీర్చింది 2 రూపాయల కిలో బియ్యం, అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో రైతు బజార్ల ఏర్పాటు, అప్పటి వరకు దళారులకి కూరగాయలు అమ్ముకోవడమే తప్ప రైతులే డైరెక్ట్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్ముకొని సొమ్ము చేసుకునే పరిస్థితి అయితే రైతు బజార్ల వల్లే కలిగింది। ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి, అలాగే కొన్ని కుటుంబాల జీవితాన్ని మార్చేశాయి। ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమం నాడు నేడు, ఈ కార్యక్రమం కూడా అలాగే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మనం చెప్పాలి। ఒకప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు అంటే సరైన వసతులు ఉండవు, కరెంట్ ఉండదు, సరైన పారిశుద్ధ్య సదుపాయాలు ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, ఇలా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఘోరంగా పరిస్థితి ఉంటూ ఉండేది। అందుకే విద్యార్థులు ఎప్పుడు అక్కడ చేరడానికి మక్కువ చూపించేవాళ్ళు కాదు, పేద విద్యార్థులు అక్కడికి వెళ్తున్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితే। కానీ ఇప్పుడు ఈ నాడు నేడు ప్రోగ్రాం వల్ల అయితే పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది। ఒకప్పుడు స్కూళ్ళకి ఇప్పుడు స్కూళ్ళకి సంబంధం లేని విధంగానే స్కూళ్లు డెవలప్ అవుతున్నాయి। అటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి గాని, పారిశుద్ధ్య వస్తువులకు సంబంధించి గాని, బాత్రూంలకు సంబంధించి గాని పూర్తి స్థాయిలో అయితే మార్పు వచ్చింది। అలాగే మంచి బ్లాక్ బోర్డులు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి స్కూల్ కి కూడా సమకూరుతూ ఉన్నాయి। ఒకప్పుడు మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా వస్తువు లేక విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో పాటు మంచి వస్తువులు కూడా స్కూళ్లలో క్రియేట్ అవుతూ ఉన్నాయి। దీనివల్ల అప్పుడే రిజల్ట్ కూడా కనిపించింది। ఇదివరకటి సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ల అడ్మిషన్లలో గణనీయమైన మార్పు వచ్చింది। 2 లక్షల పైచరుకు విద్యార్థులు ఎక్కువగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చేరాయని చెప్పి గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి। వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులు ఒక్కసారిగా పెరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి। మనం ఒకసారి గమనిస్తే జనరల్ గా ఫీజు చిన్న తరగతులకి ప్రైవేట్ స్కూళ్లలో 3 నుంచి 4 వేలు ఉంటుంది, అలాగే హై స్కూళ్లలో 8 నుంచి 10 వేలు ఉంటుంది అని యావరేజ్ మీద వేసుకుంటే, అంటే అటు కార్పొరేట్ స్కూల్ గాని లేదా స్మార్ట్ స్కూల్ గాని ఇంటర్నేషనల్ స్కూల్ గాని వాటి అడ్మిషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ లక్షల్లో ఉంటాయి। కానీ నార్మల్ ప్రైవేట్ స్కూల్ అయితే యావరేజ్ ఒక స్టూడెంట్ కి 5 వేలు ఛార్జ్ చేస్తున్నాయి అనుకుంటే, ఈ 2 లక్షల పైచిరుకు విద్యార్థుల ద్వారా అక్షరాల 100 కోట్ల రూపాయల ఆదాయం అయితే పేరెంట్స్ దగ్గర సేవ్ అయింది। వాళ్ళందరూ కూడా ఫ్రీగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఈ విద్యార్థుల కుటుంబాల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఈ పథకం చూపించిందనే మనం చెప్పాలి। సో జనాల జీవితాల మీద ఇంపాక్ట్ చూపించి కొన్ని కుటుంబాల భవితవ్యాన్ని మార్చిన పథకాల జాబితాలో నాడు నేడు చేరిందని అయితే మనం చెప్పచ్చు। ఆ విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే।